아빠. ఈరోజు పెద్ద హనుమాన్ జయంతిని సందర్భం పురస్కరించుకొని ఈరోజు సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు అన్న సంజయ గారు, అదేవిధంగా చైర్మన్ గారు రాయశం గౌడ్ గారితో ఇవాళ స్వామివారిని దర్శనం పొంది మరి స్వామివారి కటాక్షాన్ని పొందడానికి ఈరోజు ఆలయానికి రావడం జరిగింది. మరి గత వారం రోజుల నుంచి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో మరి భక్తులు దాదాపుగా వివిధ రాష్ట్రాల నుంచి, తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి ఈ పుణ్యక్షేత్రానికి సుమారుగా 2-3 లక్షల మరి భక్తులు వస్తారని చెప్పి దానికి తగ్గట్టుగా సౌకర్యాలను కూడా మరి దగ్గరుండి కలెక్టర్ గారితో సహా
మరి ఎస్పీ గారితో సహా ఇక్కడ పోలీసు బృందం కూడా చాలా చక్కగా మరి ఏర్పాట్లు చేసి మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చలివేంద్రాలను తర్వాత చలినీటి తర్వాత ఈ యొక్క కోనేటి కొత్త కోనేటిని కూడా ప్రారంభించడం జరిగింది. మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పార్కింగ్ కానీ తర్వాత మెట్ల దారి ద్వారా గతంలో ఎన్నడూ మునుపు ఎన్నడూ లేనటువంటి విధంగా మెట్ల దారి ద్వారా కూడా భక్తులకు సౌకర్యాన్ని కలిగించి లైటింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి మన మంత్రివర్యుల సహకారంతో కొండగట్టు పుణ్యక్షేత్రానికి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి మరి కొండగట్టును ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేసే దిశగా మరి మంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి కొండగట్టును మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే 70 ఏళ్లలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆలయాన్ని కూడా ఎవరు ఇన్నేళ్ళు పరిపాలించిన వాళ్ళు ఆలయాల అభివృద్ధి కోసం ఎవరు కృషి చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి యాదాద్రిని తెలంగాణలోనే అతి గొప్ప మరి దేవాలయంగా పుణ్యక్షేత్రంగా మారుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దానితో పాటుగా రాజరాజేశ్వర స్వామి వేములవాడలో ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదే దిశగా మరి ఇలా కొండగట్టును కూడా రానున్న రోజుల్లో మాస్టర్ ప్లాన్ అమలు చేసి కొండగట్టును కూడా మరి భారీ ఎత్తున పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నారు అని చెప్పి తెలియజేస్తారు. కుట్యాల జిల్లాలో ఉన్నటువంటి కొండగట్టు పుణ్యక్షేత్రం చాలా పెద్ద క్షేత్రం. ఇక్కడికి ఈరోజు లక్షలాది మంది భక్తులు వచ్చి వారి యొక్క దీక్ష విరమణ కానీ తర్వాత దర్శనం కానీ పెద్ద సంఖ్యలో చేసుకునేటువంటి ఆనవాయితీ అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటిది. కొండగట్టు వీరాంజనేయ స్వామి అంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఒక మరి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం. వీరాంజనేయ స్వామికి సంబంధించినటువంటి క్షేత్రాలలో కొండగట్టు క్షేత్రం కూడా చాలా గొప్పగా మరి విలసిల్లుతున్నటువంటి క్షేత్రం ఇది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దేవాలయాలను అభివృద్ధి చేసేటువంటి దాంట్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలను దేవాలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మరి విజయవంతంగా ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. యాదాద్రి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, లేదా బాస్రా కావచ్చు, ధర్మపురి కావచ్చు, అదేవిధంగా కొండగట్టు కూడా కావచ్చు. కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ధర్మపురి కానీ కొండగట్టు కానీ ఇక్కడ లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి మరి ఈ యొక్క క్షేత్రాన్ని చాలా గొప్పగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షతో వారు ఉన్నారు. ఇప్పటికే చాలా టెంపుల్స్ నిర్మాణం దాదాపు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో దశల వారీగా ఒకటొకటిగా మరి పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే ధర్మపురి క్షేత్రానికి కొంత నిధులు మంజూరు చేసినప్పటికీ మరి మిగిలి ఉన్నటువంటి మరి కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని కూడా చాలా గొప్పగా ఇక్కడ నీటి వసతి కావలసినంత సమృద్ధిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మా స్థానిక శాసన సభ్యులు ఎమ్మెల్యే గారి చొరవతో ఇక్కడ సంపు దాదాపు మరి 20 లక్షల లీటర్ల సంపును కూడా నిర్మాణం చేసుకొని మరి ఇక్కడ నీళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చేసేటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగాల్సి ఉంది. మరి రానున్నటువంటి కాలంలో మన ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి గారి ద్వారా మా శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు వారి యొక్క చొరవతో ఇక్కడ చాలా కార్యక్రమాలు నిర్వహించడం కోసం ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ జిల్లా మరి మంత్రిగా నేను కానీ ప్రత్యేక చొరవ చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం రెండోసారి కొండగట్టు కేసీఆర్ గారు వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా కేసీఆర్ గారు కొండగట్టుకు ధర్మపురికి వచ్చేది ఉంది. ధర్మపురిలో వారి మొక్కు ఉంది. ఆ సందర్భంగానే కొండగట్టును కూడా సందర్శించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు ఒకసారి కొండగట్టు క్షేత్రానికి వచ్చారంటే నాకు తెలిసినంత వరకు ఈ యొక్క పుణ్యక్షేత్రం యొక్క రూపురేఖలు మార్చేటువంటి ఆలోచనతోటే వారు వస్తారని భావిస్తాము.